నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని 32వ వార్డు ఇన్ఛార్జ్ పోలూరు శ్రీనివాసులు రెడ్డి దర్గా మిట్ట ప్రాంతం నందు ఇంటింటికి తిరుగుతూ తమ నాయకులు ప్రవేశపెట్టిన హామీలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రజలు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకురాగా తాము అధికారంలోకి రాగానే తప్పకుండా అన్ని సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 32వ వార్డు ఇన్ఛార్జ్ పోలూరు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ తమ నాయకుడు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు దర్గా మిట్ట ప్రాంతం నందు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ప్రజలు తమ దృష్టికి కొన్ని సమస్యలను తీసుకువచ్చారని తమ పార్టీ అధికారంలోకి రాగానే తమ నాయకుడు సుధీర్ అన్నతో చెప్పి తప్పకుండా అందరి సమస్యలను తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, తమ పవిత్రమైన ఓటును ఒకటి సైకిల్ గుర్తుకు మరొకటి కమలం గుర్తుపై వేసి తమ నాయకులను అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రుకేష్, షఫీ, రేవంత్, చరణ్, సూర్య, చైతన్య, ప్యారు, ముని, రాము తదితరులు పాల్గొన్నారు. ఇంటికి కూడా మంచినీటి పథకం కింద కొలాయి చేయించి మంచినీటి ఇస్తారు. మీకు ఇబ్బంది లేదు. మీరు జిల్లాలో ఏర్పడిన కూడా బస్సు ఫ్రీ, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. మీకు ఇబ్బంది లేదు. మీకు 4000 పెన్షన్ వస్తుంది. మీ కోడలు కూతురు అంటే కూతురికి కూడా 18000 ఇస్తాము. సంవత్సరానికి మహిళా శక్తి తప్పకుండా. మహిళా శక్తి కింద 18000 వస్తుంది. మామూలుగా పిల్లలు ఎంతమంది కావాలంటే అంతమంది కూడా 15000 ఎక్కడ చూద్దరుంటే 30000 నలుగురు 3 రూపాయలు 40000 వస్తాయి. మన బస్సు ఫ్రీ మీకు జిల్లాలో ఎక్కడగాలండి. దాంతోపాటు మన గ్యాస్ 3 సెలవులు ఫ్రీగా ఇస్తాం. సరే
వీడియో కూడా చేస్తామా మాట. ఈరోజు 32వ వార్డు ఇంటింటికి మీ బొచ్చల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారి యొక్క సమస్యలకి పరిష్కారం రాబోయే 2024లో తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరిస్తామని, అదేవిధంగా మాజీ మంత్రి వర్యులు బొచ్చల గోపాలకృష్ణారెడ్డి గారి తనయుడు, బొచ్చల వెంకట సుధీరెడ్డి గారు 4వ నెంబరు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని, అదేవిధంగా పార్లమెంటు వరప్రసాద్ గారిపై కమలం గుర్తుపై ఓటేసి మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఎక్కడ చూసినా అన్ని సమస్యలుగానే ఉన్నాయి, ఆ సమస్యలకన్నీ కూడా పరిష్కారం బొచ్చల వెంకట సుధీరెడ్డి గారు వచ్చినాకనే పరిష్కారం అవుతాయని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ, వచ్చే 13వ తేదీ ఎలక్షన్ రోజున ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని సుధీరెడ్డి గారికి అదేవిధంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ గెలిపించాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.